శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. మేషరత్నం నుంచి మాట్లాడుకుంటున్నాం. లగ్నాలు రెండు కావాలి అంటే పెళ్లి కుమారుడిది పెళ్లి కూతురుది ఇద్దరిది లగ్నాలు బాగుండాలన్నప్పుడు మేష లగ్నానికి కర్కాటక లగ్నం సమన్వయపడుతుందని చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అలాగే లగ్న సప్తమాధిపతులిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం. మేషానికి తుల అంటే శుక్రుడు అధిపతి, అదేవిధంగా కర్కాటకానికి మకరము శని అధిపతి. శుక్ర శని ఇద్దరు మిత్రులు కాబట్టి అక్కడ వరకు సరిపోయింది. మిత్రత్వం వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఓకే. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటి? సంతానం. వివాహం ఎందుకు చేసుకుంటాం? వంశోధారుడు కోసం చూసుకుంటాం. ఈ మేషలగ్నానికి సంతాన భాగం చూసుకుంటే పంచమస్థానం వంటి సింహరాశి, అదేవిధంగా కర్కాటకానికి పంచమం తీసుకొస్తే అక్కడ మనకు ఋషి రాశి, కర్కాటక ఋషి దీని కుజుడు దీని రవి. చూడండి ఎంత అద్భుతం ఉందో. సో ఇక్కడ రవి పంచమాధిపతి అవడం వలన ఈ లగ్నానికి ధన కుటుంబ వాక్ విద్యాధిపతి అవుతాడు. అమ్మాయికి ధన కుటుంబ వాక్ విద్యా స్థానాధిపతికి అధిపతి అవుతాడు. అదేవిధంగా రవి కుజులు ఇద్దరు కూడా అక్కడ ఒక రకమైన అగ్గే అగ్నితత్వం గల గ్రహాలే కాకుండా మిత్రత్వం కలిగిన గ్రహాలుగా మనం చెప్పుకుంటాం. అంచేత ఇక్కడ పంచమ స్థానాధిపతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం. అంటే ఈ మేషలగ్నానికి కర్కాటకానికి అనుసంధానం చేసుకుంటే ఎప్పుడైతే పంచమ స్థానం చక్కటి మిత్రత్వంతో కలిగిన గ్రహాలు అధిపతులు అయి ఉన్నప్పుడు మేషలగ్నానికి సంతాన విషయంలో మనకు 90% దోషం లేకుండా ఉంటుంది. ముందు స్థానం, అందులో ఉండే గ్రహం, అందులో ఆ గ్రహం ఉండే నక్షత్రం, ఆ నక్షత్రం ప్రభావం ఆ గ్రహం మీద చూపిస్తుంది కాబట్టి దాని ప్రభావం బట్టి అటువంటి సంతానం ఇదంతా సబ్ సబ్ లాడ్స్ ముందుకు ఎత్తుంటే మనం తెలుస్తుంటాం. కానీ బేసిక్గా ఏంటంటే పంచమాధిపతులిద్దరు మిత్రత్వం మంచి రాశులు అయినప్పుడు అంటే డెఫినెట్గా మన సంతానానికి దోషం ఉండదు, 90% ఉండదు అని చెప్పడానికి అవకాశం. నిజంగా ముందు లగ్నాలు చూస్తాం, లగ్న సప్తమాధిపతులు చూస్తాం, తర్వాత లగ్నాలతో పంచమ భావాలను చూసుకుంటాం, వాటికి అధిపతులు ఎలా ఉన్నారని చూసుకుంటాం. ఈ మూడు ఎప్పుడైతే చూస్తామో ఈ మూడింటి వల్ల మనకు 80% క్లియర్ అయ్యాడు. అందులో ఉండే గ్రహ శుభగ్రహం ఉందో కొనుక అదృష్టం. పంచమంలో ఒక శుభగ్రహం ఉందో కొనుక చాలా అదృష్టం. ఇప్పుడు పంచమ అమ్మాయి యొక్క పంచమ వృషభం అయిందనుకోండి, అందులోని మన గురుడు ఉన్నాడనుకోండి, అదొక రకమైన మంచిదే. ఇప్పుడవాడు లగ్నం చూస్తాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ రకంగా చూసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో అంటే పొంతన సమయంలో మనం పొంతనం ఎందుకు చూడాలి, సంతానం గురించి ఎందుకు చూడాలి, అసలు వివాహం చేసేది వంశోధారణ కోసం, మోక్ష మార్గం, ఈ శరీరానికి ఒక మోక్షం కావాలంటే సంతానం కావాలి, పుత్ర సంతానం కలగాలి, సరి అని సమర్థవంతమైన పుత్ర సంతానం కలగాలి, యోగుడైన విద్యావంతుడైన జ్ఞానం ఉన్నవాడు మోక్షాన్ని గురించి ఆలోచించే అటువంటి సంతానం ఉండాలి. కలగాలి అంటే పంచమ స్థానాన్ని ఖచ్చితంగా చూడాలి. సో ఈ పంచమ స్థానం గురించి కొంచెం విశేషంగా మనం వచ్చే విషయంలో మనం తెలుసుకుందాం. శివుడి గారు